మేడం, మన తెలంగాణలో దానికోసం మేము ఇక్కడ నేను ఐజీ నార్త్ జోన్, తర్వాత డిఐజీ కరీంనగర్ రేంజ్, అందరూ మన డిస్కషన్ కోసం, ఆఫీసర్తో డిస్కషన్ కోసం వచ్చాము. ఎస్పీ గారితో, అదర్ ఆఫీసర్స్తో మొత్తం డిస్కషన్ చేసాము ఎలక్షన్ ప్రిపేర్డ్నెస్ గురించి. సో ఇక్కడ జగిత్యాల జిల్లాలో 898 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దాంట్లో 179 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ 470 టోటల్ లొకేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలక్షన్ గురించి ప్రిపేర్డ్నెస్ చాలా బాగా ఉంది. ఇప్పటివరకు 2731 పర్సన్స్కి బైండ్ ఓవర్ చేయటం జరిగింది. తర్వాత 5%కి బాండ్స్ కూడా ఫార్ఫిట్ అయినాయి. బికాజ్ వారు బాండ్ బైండింగ్ ఓవర్ చేసిన తర్వాత కూడా వారు తప్పు చేశారు, దానికోసం 5 కేసెస్లో ఫార్ఫిటింగ్ కూడా అయింది, బాండ్ ఫార్ఫిటింగ్. ఇప్పటివరకు ఎలక్షన్ అనౌన్స్ అయిన తర్వాత 495 NBW ఎగ్జిక్యూషన్ చేయటం జరిగింది. సో ఫార్ ఇప్పటి వరకు 867 లీటర్స్ ఆఫ్ లిక్కర్ కూడా సీజ్ చేశారు యాజ్ పర్ ది ఎన్ఫోర్స్మెంట్ ఫర్ ఫ్రీ ఫేర్ అండ్ పీస్ఫుల్ పోల్. జగిత్యాల జిల్లాలో 867 లీటర్స్ లిక్కర్ కూడా సీజ్ చేయటం జరిగింది. తర్వాత ఎలక్షన్లో ఇది డబ్బు కానీ లిక్కర్ కానీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, దానికోసం మేము చాలా చెక్ పోస్టులు ఏర్పాట్లు చేశాము. దాంట్లో 53 లాక్స్ క్యాష్ కూడా సీజ్ చేయటం జరిగింది లాస్ట్ ఫ్యూ డేస్లో. మేము ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ జరగాలి, దానికి మొత్తం ప్రయత్నాలు చేస్తున్నాము. పోలీస్ ఆఫీసర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పోలీస్ విలేజెస్ విజిట్ కూడా చేశారు. తర్వాత ఆల్ ఎలక్షన్ రిలేటెడ్ అరేంజ్మెంట్స్ చాలా బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈరోజు నోటిఫికేషన్ అయింది. తర్వాత MCC వైలేషన్ కేసెస్ కూడా బుక్ చేస్తున్నాము. సో వీ వాంట్ టు సీ దట్ ఎలక్షన్ ఇన్ ది ఎంటైర్ జగిత్యాల డిస్ట్రిక్ట్ అండ్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈజ్ పీస్ఫుల్ ఫ్రీ అండ్ ఫేర్. థ్యాంక్ యూ. అది నంబర్ చెప్పేదానికి ప్లీజ్. అది ఇప్పుడు చెప్పలేము, మన ఫోర్సెస్ మనం మొబిలైజ్ చేస్తున్నాము. సో ఇంతవరకు మొబిలైజ్ చేస్తాము, దాని ప్రకారం డిప్లాయ్మెంట్ చేస్తాం. ఈరోజు నోటిఫికేషన్ అయింది. సో ఇఫ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు కెండిడేట్ అది మన ఇట్ విల్ బి నోన్, బట్ సో ఫార్ దర్ ఇస్ నో సచ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. One.